సీఎం జగన్ సభలంటేనే జనానికి నరకంగా మారుతోంది. సామాన్యులు ప్రయాణికుల కష్టాలు అంతా ఇంతా కాదు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ఇవాళ నిర్వహిస్తున్న సిద్ధం సభతో ప్రజలు బెంబలెత్తిపోతున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాప్తాడు సిద్ధం సభకు 3000 బస్సులు కేటాయించారు. సంస్థలో ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె బస్సులు, రాయలసీమ నుంచి 2500 బస్సులు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 500 బస్సులు తరలించారు. కలిపి 10,000 ఉండగా అందులో 3,000 బస్సులు ఒకేసారి మళ్లించడంపై ఆర్టీసీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. చివరకు తిరుమల, శ్రీకాళహస్తి వంటి ముఖ్య దేవాలయాలకు వెళ్లాల్సిన బస్సులను వదల్లేదు. ప్రయాణికులు, భక్తుల అవస్థలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో జనం గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్టాండ్లు, రోడ్లపై గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. సభకు పెద్ద ఎత్తున బస్సులు తరలించడంతో రాయలసీమంతటా నిన్న మధ్యాహ్నం నుంచి బంద్ వాతావరణం నెలకొంది. కొన్ని బస్టాండ్లు బోసిపోయాయి. అరకురగా ఉన్న బస్సులతో రద్దీ ఏర్పడి కొన్ని చోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన ప్రజలు సీఎం జగన్, వైసీపీ నేతలపై మండిపడుతున్నారు. గుంటూరు నుంచి రాప్తాడుకు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా సరే బస్సులు పంపారు. వేలాది బస్సులు ఒకేసారి మళ్లిస్తే ప్రయాణికుల రాకపోకలు ఎలా సాగిస్తారనేది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మొత్తం 13 జిల్లాల నుంచి సిద్ధం సభకు బస్సులు తరలిపోతుండటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. రాయలసీమ 8 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులన్నీ సీఎం సభకు మళ్లించారు. దీంతో ఏ మార్గంలోనూ బస్సులు జాడే కనిపించలేదు. వారాంతంలో తిరుమలకు, కాణిపాకం, శ్రీకాళహస్తి వచ్చిన భక్తులు బస్సు లేక తీవ్ర అవస్థలు పడ్డారు. రాప్తాడుకు బస్సుల మళ్లింపుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. కవిత, ఈరోజు రాప్తాడులో జరిగే రాయలసీమ స్థాయి సిద్ధం బహిరంగ సభకు ఆర్టీసీ అధికారులు చేస్తున్న ఏర్పాట్లను చూసి అన్ని వర్గాల ప్రజలు కూడా విస్తుపోతున్నారు. నిన్నటి నుంచి కూడా, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాయలసీమ వ్యాప్తంగా దాదాపుగా 3,000 ఆర్టీసీ బస్సులను ఈ సిద్ధం సభ కోసం అధికారులు తరలించారు. ఎప్పుడు గతంలో ఆర్టీసీ చరిత్రలో లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి సభకు లేని విధంగా ఈసారి ఆర్టీసీ అధికారులు బస్సులు కేటాయించడం పట్ల కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాల నాయకులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా అన్ని ప్రభుత్వ వర్గాలను కూడా దుర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి కాలు శ్రీనివాస్ ఇందాక ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. సిద్ధం సభ పేరుతో ఏం చెప్పడానికి అనంతపురంకి వస్తున్నావు, నువ్వు ఇచ్చే హామీలు కథ పక్కన పెడితే ఇప్పటికే అనేక వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యంగా సిద్ధం సభ కోసం 3,000 ఆర్టీసీ బస్సులతో పాటు నిన్న మధ్యాహ్నం నుంచే అనధికారికంగా ప్రైవేట్ పాఠశాలలను కూడా క్లోజ్ చేయించారు. రాయలసీమ వ్యాప్తంగా ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి జిల్లాతో పాటు అటు చిత్తూరు, కడప జిల్లాల్లో కూడా ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులను కూడా నిన్న మధ్యాహ్నం నుంచే బంద్ చేసి పాఠశాల బస్సులను కూడా సేకరించారు. ఓవరాల్గా చూస్తే దాదాపుగా ఈరోజు జరిగే సిద్ధం బహిరంగ సభకి 6,000 బస్సులకు పైగానే అధికార యంత్రాంగం సేకరించి వైసీపీ నేతలకు అప్పగించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోనే అన్ని గ్రామాలకు కూడా మహిళా సంఘాల సభ్యులతో పాటు వాలంటీర్లతో ప్రజలు తరలించేందుకు ఏర్పాట్లు చేసి, ముఖ్యంగా మిగిలిన 3 జిల్లాల నుంచి కూడా వైసీపీ నేతలు తరలించేందుకు ఈరోజు పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ అన్ని విధాలుగా ప్రభుత్వ వర్గాలు వాడుకుంటుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే రాయలసీమలో ఏ విధమైన ఇలాంటి సభ గతంలో ఎప్పుడూ లేదు. అందుకే అంత పెద్ద ఎత్తున అన్ని ప్రభుత్వ వర్గాలను కూడా వాడుకుంటున్నాయి అధికార పార్టీ నేతలు అంటూ కూడా విమర్శలు వెళ్ళవెత్తుతున్నాయి. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి అనధికారికంగా రాయలసీమ జిల్లాలో ఒక కర్ఫ్యూ వాతావరణం లాంటిది నెలకొంది. బస్టాండ్లలో ఎక్కడ చూసినా బస్సులు లేక ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుమలతో పాటు శ్రీకాళహస్తి బస్సులు, ఇటు కర్నూలు జిల్లాలో కూడా మంత్రాలయం ఇట్లాంటి మిగిలిన పుణ్యక్షేత్రాలకు వెళ్ళే బస్సులు అన్నింటిని కూడా డైవర్ట్ చేశారు. దీంతో ప్రయాణికులు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు మనకు ఉదయం నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ బస్టాండ్లో చూసినా ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆటోలతో పాటు ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత ఇచ్చినప్పటికీ కూడా ప్రయాణాలు చేయాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వీకెండ్ కావడం, ఈరోజు అనంతపురం నుంచి కూడా పెద్ద ఎత్తున అటు బెంగళూరుతో పాటు హైదరాబాద్కి వెళ్ళే ప్రయాణికులకి అవసరమైన బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ డైవర్షన్ కూడా
ఏదైతే సిద్ధం బహిరంగ సభ ఉందో రాప్తాడులో ఏర్పాటు చేసిన సిద్ధం బహిరంగ సభ హైవేకి దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. కేవలం 4-వీలర్స్ను మాత్రమే హైవే పైన వదిలారు. మిగిలిన భారీ వాహనాలు కానీ లేకపోతే ప్యాసింజర్స్ వెళ్లే బస్సులు కానీ మాత్రం దాదాపుగా 100 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లే విధంగా అధికారులు పోలీసు అధికారులు చేసిన డైవర్షన్స్ కూడా తీవ్ర విమర్శల పాలవుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఒక 30 కిలోమీటర్లు పాస్ అనగాల్సిన హైవేని దాదాపుగా 100 కిలోమీటర్ల మీద డైవర్షన్ చేయడానికి కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. నిన్న మనం అన్ని వర్గాల ప్రజలు కూడా మొదట్లో ఇదే డైవర్షన్ అప్లై చేశారు. కానీ నిన్న మనం అనేక కథనాలు TV5లో ప్రసారం చేసిన తర్వాత పోలీస్ అధికారుల్లో మార్పు వచ్చింది. 4-వీలర్స్తో పాటు చిన్న ఏవైతే అత్యవసర వాహనాలన్నింటి కూడా సిద్ధం బహిరంగ సభ వేదిక సమీపం నుంచి వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ బస్సులతో పాటు భారీ వాహనాలు మాత్రమే డైవర్ట్ చేస్తున్నట్లు నిన్న జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపాడు. వీటన్నింటిని చూస్తే అధికార పార్టీ నేతల బరితేగం ఏ స్థాయిలో ఉందో కూడా చూడవచ్చు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురంలో పర్యటిస్తున్నారంటే దాదాపు హాఫ్ అన్ అవర్ ముందు ట్రాఫిక్ మొత్తం ఆపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు పెద్ద ఎత్తున రాయలసీమ వ్యాప్తంగా వస్తున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ను డైవర్ట్ చేయడమే కాకుండా ఓవరాల్గా చూస్తే మాత్రం బస్సులు లేక ప్రయాణికులు ఒకవైపు ట్రాఫిక్తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధం బహిరంగ సభ ద్వారా ప్రజలకు నరకం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత, ఓవరాల్ ఇదే విషయాన్ని నిన్న రఘువీరారెడ్డితో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలంతా కూడా తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఎందుకు సిద్ధం పేరుతో నువ్వు అనంతపురికి వస్తున్నావు, రాయలసీమకు జరిగిన అన్యాయం పట్ల ప్రజలకు వివరించి చెప్తావా, ముఖ్యంగా అంధ్ర నివాతో పాటు రాయలసీమకు కీలకమైన అంధ్ర నివాతో పాటు అనేక రకాల పారిశ్రామికంగా దెబ్బతీసావు ఈ ప్రాంతాన్ని, వీటన్నిటి పట్ల ప్రజలకు ఏం చెప్తావు చెప్పు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా మాజీ మంత్రులు కాలు శ్రీనివాస్తో పాటు రఘువీరారెడ్డి ఇతర టీడీపీ నేతలు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి పట్ల ఏం చెప్తారు ప్రజలకు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు సిద్ధం సభలో ముఖ్యమంత్రి ఎలాంటి హామీలు ఇస్తాడు, ఇంకా ఎలాంటి కలుపులు కబుర్లు చెప్తాడు అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. శ్వేత, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.